ALO టీవీ సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కార్ వారి పాట. గీతా గోవిందం ఫేమ్ పరశురాం తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పోకిరి దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ఇదే కావడంతో సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ పరశురాం పర్ఫెక్ట్ మాస్ ప్యాకేజ్గా తెరకెక్కించినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్ని బట్టి స్పష్టమవుతోంది. ఇక మహేష్ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉండటం, అలాగే పాటలు, మహేష్ డాన్స్ సినిమాపై అంచనాలని పెంచేశాయి. మరి ఆ అంచనాలని మూవీ ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఇది ఒక సాధారణ డబ్బున్న వ్యక్తి కథ. మహేష్ చిన్నప్పుడే కొన్ని సమస్యలు ఎదుర్కొంటాడు. తన తండ్రి డబ్బు విషయంలో మోసపోవడంతో డబ్బుని ప్రాణంగా భావిస్తారు. ఏది పోయినా డబ్బు పోగొట్టకూడదు అని బలంగా నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో భారీగా సంపాదించి విదేశాలకు వెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి అప్పు ఇస్తూ వసూలు చేయడం కోసం ఎంతవరకైనా తెగిస్తాడు. అదే క్రమంలో కళావతి పరిచయం అవుతుంది. ఆమె కూడా మహేష్ దగ్గర అప్పు తీసుకుంటుంది. అనుకోని పరిస్థితులలో కళావతి వల్ల మహేష్ ఇండియాకు రావాల్సి వస్తుంది. ఇక్కడ మహేష్ తన అసలైన ఆపరేషన్ మొదలు పెడతాడు. అనుకోకుండా విలన్ గ్యాంగ్లో చేరుతాడు. ఈ క్రమంలో ఘరానా మోసాలు చేసే రాజేంద్రనాథ్తో మహేష్కి గొడవ అవుతుంది. అసలు మహేష్ విలన్ గ్యాంగ్లో ఎందుకు చేరాల్సి వచ్చింది? తన తండ్రికి జరిగిన అన్యాయం ఏంటి? రాజేంద్రనాథ్ అసలు ఎవరు? మధ్యలో కళావతి, మహేష్ ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే సర్కార్ వారి పాట అసలు కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా మొత్తం మహేష్ కేంద్రంగానే సాగుతుంది. డబ్బు, మనిషి విలువ, సమాజంలో మోసాలు అనే కాన్సెప్ట్ని కమర్షియల్గా చూపించే ప్రయత్నం డైరెక్టర్ పరశురాం చేశారు. ఒక చిన్న కథకు మహేష్ వంటి స్టార్ తోడవడంతో కథనంలో భారీతనం వచ్చి చేరింది. సినిమాని మొదలు పెట్టడమే సరికొత్తగా మొదలు పెట్టారు. ఆ తర్వాత వెంటనే అసలు కథలోకి తీసుకువెళ్లిన విధానం బాగుంది. మహేష్ క్యారెక్టర్ ఏంటి అనేది చూపించడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఇక హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథ సరికొత్తగా సాగుతుంది. ముఖ్యంగా ఇద్దరి పేరు బాగుంది, అలాగే లవ్ సీన్స్ కూడా అలరిస్తాయి. ఇక పాటల్లో మహేష్ డాన్స్ అభిమానులకి కన్నుల పండగే అని చెప్పొచ్చు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ఆయా సీన్స్ కేక పుట్టిస్తాయి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కొత్తగా ఉండి ద్వితీయార్థంపై ఆసక్తి పెంచుతుంది. ఆ ఆసక్తికి తగ్గట్టే సెకండ్ హాఫ్ సాగుతుంది. ముఖ్యంగా మహేష్ సముద్రకని మధ్య వార్ ఆసక్తికరంగా సాగుతోంది. ఫారిన్ నుంచి పల్లెకి చేరిన తర్వాత మహేష్ బాడీ లాంగ్వేజ్లోనూ ఆ చేంజ్ అనేది కనిపిస్తోంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మనీ గురించి చెప్పే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మహేష్ సినిమాలలో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్కి భిన్నంగా ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి. ఇక క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. సమాజంలో బాధ్యత ఉండాలి అనేది ఇన్నర్గా చెప్పే విధానం బాగుంది. మొత్తం మీద మాస్ ఫ్యాన్స్ ఆకట్టుకునేలాగా ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ నెమ్మదిగా ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే కొన్ని సీన్స్ లాజికల్గా కరెక్టేనా అనిపిస్తోంది. అయితే మహేష్ ఓ మంచి ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే, సినిమాలో మహేష్ కొత్త లుక్లో ఆకట్టుకుంటాడు. మహేష్ నటన ఆకట్టుకుంటుంది. గత సినిమాలకి భిన్నంగా మహేష్ ఫుల్ జోష్ కనిపించడానికి అభిమానులకి ఆనందం కలిగిస్తోంది. ఇక పాటల్లోనూ కొత్తగా కనిపిస్తాడు. మహేష్ పాత్రకి మహేష్ బాబు పూర్తిగా న్యాయం చేశాడు. ఇక కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించింది. అలాగే తన నటనతోనూ ఆకట్టుకుంది. మహేష్ బాబుతో ఆమె కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. ఇక రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రకని ఒదిగిపోయాడు. సౌమ్య మీనన్ ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. ఇక సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు. అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి వారు కూడా తమకు అలవాటైన పాత్రల్లో అల్లుకుపోయారు. పోసాని, మహేష్, మంజేకర్ వంటి వారు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతా వారు పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక దర్శకుడు, సాంకేతిక విషయాలకి వస్తే, దర్శకుడు పరశురాం సమాజంలో జరిగే ఒక కీలక విషయాన్ని తీసుకొని దానిని మహేష్ వంటి హీరోతో తెరకెక్కించడం విశేషం. ఇక తాను అనుకున్న కథని తెరపై చూపడంలో పరశురాం చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక తమన్ తన సంగీతంతో మెప్పించాడు. పాటలే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకునేలాగా ఉండి మార్తాండకే వెంకటేష ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరింది. ఇక సినిమాలో పరశురాం సంభాషణలు అలరిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. సినిమా టెక్నికల్గా బాగుంది. ఇక మొత్తంగా చూస్తే చాలా కాలం తర్వాత మహేష్ నటించిన అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ సర్కార్ వారి పాట మహేష్ అభిమానులకు బాగా నచ్చుతుంది. సామాన్య ఆడియన్స్కి కూడా నచ్చే అంశాలు పుష్కలంగానే ఉన్నాయి.